మన పోలీసులు తెచ్చుకోవాలి సార్, మన పోలీసులు తెచ్చుకున్నాడు సార్, మంచిగా చేసుకున్నాడు అని నర్సాపూర్కి వస్తా అంటుంది. అంటే 5 మంది ప్రధానమంత్రి గారి యొక్క సంకల్పం రైతుల ఆత్మహత్యలు నివారణ జరగాలన్న, రైతుకు గిట్టుబాటు ధర దొరకాలన్న, రైతుకు శాంతి సంతోషం కలవాలన్నా, అతనికి స్వయం కృషి చేసినా కూడా, ఎంత స్వయం కృషి చేసినా కూడా పంట క్రిమికీటకాలు, పట్టుమూలు విత్తనాలు, నాశరకమైన విత్తనాలు, తర్వాత ఈ యొక్క రసాయనమైనటువంటి ఎరువులు, ఈ యొక్క పెస్టిసైడ్స్, క్రిమి కీటకాలు, ఇవన్నిటికీ తోడు ఆయనకు ఖర్చులు చాలా అవుతున్నాయి. కానీ పంట బజార్లో తీసుకెళ్ళిన తర్వాత, మార్కెట్లో తీసుకెళ్ళిన తర్వాత దానికి రావాల్సినటువంటి ఆయనకు ఆదాయమే కాదు, అసలు పెట్టుబడి కూడా రావడం లేదు. ఒక పక్క నీటి ఎద్దడి, రెండవ పక్కన ప్రకృతి సమస్యలు, ఇలాంటి సమస్యలు అన్నిటితోటి రైతులు బాగా సతమతం అవుతున్నారు. దీనికి అన్నిటికీ మంచి సమాధానం ఏంటంటే ఈ సేంద్రియమైనటువంటి వ్యవసాయం. ఈ సేంద్రియమైన వ్యవసాయం ప్రాచీన భారతదేశంలో ఉన్నది, కానీ దురదృష్టం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయ సేంద్రియమైనటువంటి వ్యవసాయాన్ని మనం వదిలిపెట్టాం. పాశ్చాత్యమైనటువంటి పద్ధతులకు అలవాటు పడుతున్నాం. అందువల్ల వ్యవసాయానికి కొత్త దిశ ఇవ్వాలి. ఇప్పుడే ఇక్కడ మనం విన్నాము, అంటే వాళ్ళు దీనికి ప్రధానమైనది గో వ్యవసాయానికి పశు సంపద. ప్రతి చిన్న రైతు కూడా 2-3 ఎద్దులు ఉన్నాయి, కానీ ప్రభుత్వం ప్రోత్సహించాల్సింది గోవులను. మేము హిమాచల్ ప్రదేశ్లో ఒక గోవుకు దాదాపు 25,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఎన్ని గోవులు పెంచుకుంటే రైతులు అంత మాన్యూర్ తయారవుతారు, అంత క్రిమి కీటకాలు నాశనం చేసేటువంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి చెట్లు చెందాలనుకుంటుంది, వాటిలో ఔషధమైనటువంటి మూల్యం ఉన్నది. కాబట్టి ఔషధమైన మూల్యము సులభంగా దొరుకుతుంది. రెండోది ఎరువులు సులభంగా దొరుకుతాయి. అందుకనే ఈ యొక్క ప్రాకృతిక్ ఖేతి అంటే సేంద్రియమైనటువంటి వ్యవసాయం. 5,000 ఉండే, 5,000 ఎకరాలు చేశాం, ఇప్పుడు మేము దాన్ని 50,000 చేశాం, 10 times 50,000 పెంచాం. అంటే 50,000 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం చేయాలి. మా దగ్గర చాలా పండేటువంటిది యాపిల్స్, చాలా ప్రసిద్ధి. కానీ ప్రజలు ఏంటంటే మాకు సేంద్రియమైనది వస్తే ఆరోగ్యం బాగుంటుందని అవి దొరకక వాళ్ళు బాధపడుతున్నారు. అందుకనే మార్కెటింగ్ వ్యవస్థ కూడా దీనికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చాలామంది ఈరోజు చాలామంది పాత దొడ్డు బియ్యం, ఇంతకుముందు ఇప్పుడు మనం తినే సన్న బియ్యం తెల్ల బియ్యం కాక ఇప్పుడు అందరూ కూడా రంగు బియ్యం తినాలని వచ్చేసాం. అంటే దంపుడు బియ్యం తినాలి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ వీళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే
కొంచెం సామాన్యమైన ప్రజల్లో ఇది లేదు. అందుకని సామాన్యమైన ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రాలు తెలంగాణలో దాదాపుగా 12-16 ఉన్నాయి కృషి విజ్ఞాన కేంద్రాలు. కానీ నేను చూసినంత వరకు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఇంకొక సంతోషమైన విషయం, నాకు దీనికి పూర్తిగా పనిచేస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన నాకు ఆత్మీయుడు, చాలా బాగా పరిచయం. దీన్ని మొట్టమొదటి కూడా తెలంగాణలో ప్రారంభించింది. ఆయన నాతో కలిసి మాట్లాడి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ